హలో నమస్తే, వెల్కమ్ టు రత్నస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన ఇన్స్టెంట్గా తయారు చేసుకునే దోసకాయ దోశని ఏ విధంగా తయారు చేయాలో వీడియోలో చూపిస్తున్నానండి. దోశ తయారు చేయాలంటే ముందుగా పప్పు రెడీ చేసుకోవాలి, పిండి రెడీ చేసుకోవాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటేనే దోశ అనేది రెడీగా అవుతుంది కదా. అలా కాకుండా ఇన్స్టెంట్గా ఈ దోసకాయ దోశని ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు దోశ బియ్యం, అలాగే ఒక కప్పు దోసకాయ ముక్కలు, అరకప్పు పచ్చి కొబ్బరి, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఈ పదార్థాలు ఉంటే మనం దోశని రెడీ చేసుకోవచ్చు. నేను ఒక కప్పు వరకు రైస్ని తీసుకుని 3-4 టైమ్స్ శుభ్రంగా కడిగి 2 గంటల పాటు నానబెట్టుకున్నానండి. 2 గంటలు నానితే దోశ అనేది మనం రెడీ చేసుకోవడానికి బియ్యం నానిపోతాయండి. ఒకవేళ మార్నింగ్ మనకు టిఫిన్ ఏమీ లేనప్పుడు మనం లేచిన వెంటనే ఈ బియ్యం కడిగి పక్కన పెట్టేసుకుంటే టిఫిన్కి దోశ అనేది రెడీ చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోతుంది. అంత ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. అలాగే నేను 1 టీ స్పూన్ వరకు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. 1 కప్పు వరకు దోసకాయ ముక్కల్ని వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్క, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, అలాగే కడిగి పెట్టు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. 4 వరకు పచ్చిమిర్చిని, అలాగే ఇందులో 2 రెమ్మల కరివేపాకుని, అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్, అలాగే కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసి బాగా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకుని దోశలకి మనకి ఏ విధంగా కావాలో పిండిని ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశ అనేది ఈ విధంగా పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ బాగా చూసారు కదా బబుల్స్ కింద భలే వస్తున్నాయి దోశ. ఇప్పుడు అంచుల వెంబడి నెయ్యితో కానీ లేదంటే ఆయిల్తో కానీ అంచుల వెంబడి లాగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటూ దోశని బాగా క్రిస్పీగా కాల్చుకోవాలండి. నెయ్యితైతే చాలా బాగుంటుంది. నేనైతే నెయ్యి యాడ్ చేశానండి. నచ్చితే నెయ్యి కానీ ఆయిల్ కానీ యూజ్ చేసి ఈ దోశని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా 2 వైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా కూడా కాల్చుకోవాలి. చూడండి చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంతో సింపుల్గా ఈజీగా క్విక్గా తయారు చేసుకునే దోసకాయ దోశ అనేది రెడీ అయిపోయింది. మరొక దోశను కూడా మనకి ఎన్ని కావాల్సిన ఇదే ప్రాసెస్లో ఈ విధంగానే దోశలన్నింటినీ కూడా కాల్చుకుని సర్వ్ చేసుకోవటం అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. పిల్లలకు ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. తిని ఉట్టిది అలాగే తినేసినా బాగానే ఉంటుంది. నేనైతే పల్లీలు కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని పరిచయం చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెడితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ నోటిఫికేషన్కి వస్తాయండి. మర్చి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. దోశ అయితే చాలా బాగా వచ్చిందంటే టేస్టీగా ఉన్నది. నేను టేస్ట్ చేసే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.